వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. జిల్లా అగ్నిమాపక కార్యాలయంలో ఇవాళ అగ్నిమాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది తమ వీధి నిర్వహణలో ఉపయోగించే అన్ని పరికరాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 1944లో ముంబై షిప్ యార్డ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిందని, అప్పట్లో 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోయారన్నారు. 370 మంది నావీ ఎంప్లాయీస్ తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. ఈ ఘటనను స్మరించుకుంటూ అగ్నిమాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈరోజు April 14 నాడు అగ్నిమాపక సేవల దినోత్సవం, అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ అగ్నిమాపక దినోత్సవానికి ఒక నేపథ్యం ఉంది. 1944 సంవత్సరం మస్గన్ డాక్ అని బాంబే షిప్ యార్డ్లో ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగి April 14 నాడు, 1944 సంవత్సరం April 14 నాడు ఘోర అగ్ని ప్రమాదం జరిగి దాదాపుగా 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 370 మంది వరకు ఇతర ఎంప్లాయీస్, నేవీ ఎంప్లాయీస్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, సైన్యం కానీ వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. దాదాపు 3000 మంది పబ్లిక్ మిస్ అయిపోయారు, అంటే చనిపోయారు, క్షతగాత్రులు అయిపోయారు. ఈ విధంగా తీవ్రమైన నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పురస్కరించుకుని ఈ అగ్ని ప్రమాదాలు అనేటివి వేసవిలో ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఒక ప్రజల్ని జాగృత పరచడానికి భారత ప్రభుత్వం 1968 సంవత్సరం నుండి అగ్నిమాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నాడు జరుపుకోవడం జరుగుతుంది. April 14 నుంచి April 20 వరకు వివిధ రకాలైనటువంటి ప్రెమిసెస్లో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల్ని జాగృత పరుస్తూ వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. April 15 నాడు బస్ స్టాండ్స్, అదేవిధంగా April 16 నాడు అపార్ట్మెంట్స్, ఎక్కడైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటి చోట్ల కూడా ప్రజల్ని జాగృత పరుస్తూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, జరిగినప్పుడు ఏం చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా 17వ తారీఖు నాడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో డ్రిల్స్ కండక్ట్ చేయడము, ఇవి కూడా కండక్ట్ చేస్తున్నాము. 18వ తారీఖు నాడు ఇండస్ట్రీస్లో చేస్తున్నాము. 19వ తారీఖు నాడు హాస్పిటల్స్లో చేస్తున్నాము. 20వ తారీఖు నాడు ఈ యొక్క పబ్లిక్ గ్యాదరింగ్స్, ఎక్కడైతే ఈ స్టేక్ హోల్డర్స్ ఉంటారో, డ్వామా కానీ ఇలాంటి వాడి మహిళా సంఘాలు కానీ వీళ్ళందరినీ కూడా ఆయా అగ్నిమాపక కేంద్రాలకి ఇన్వైట్ చేసి వాళ్ళ సమక్షంలో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.